నమస్తే. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సార్, తొలి ఏకాదశి వస్తోంది. ఆషాఢమాసం అంటే అదో వైభవం. స్వామి యోగ నిద్రలోకి వెళ్ళటం అవ్వచ్చు. ఇక నుంచి పండగ వాతావరణం మొదలు కాబోతోంది. ఇంకా తొలి ఏకాదశి నుంచే కదా ఇంచుమంచుగా. అలాగే హైదరాబాద్ కూడా చాలా వైభవంగా జాతరలు, బోనాలు, జాతరలు జరగటం, ప్రతి ఆదివారం కూడా అసలు ఎంత వైభవంగా ఉంటుందో ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా. చాలా చాలా అందమైనటువంటి సంస్కృతి అది. రంగురంగుల రంగవల్లుతో అలంకరించినటువంటి బోనాలతోటి ఎత్తు మీద బోనం పెట్టుకుని అమ్మవారికి భోజనం, అమ్మవారులా తయారై వెళ్తూ ఉంటారు అక్కలందరూ, చెల్లెళ్ళందరూ కూడా. ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిని చూస్తాం. ఎక్కడ కూడా మోడర్న్ అనేది కనిపించదు. నిజంగా కన్నుల పండుగగానే ఉంటుంది. 100% బతుకమ్మ వేడుకలు ఎలా జరుగుతాయో బోనాలు కూడా అంతే వైభవంగా నెల రోజుల పాటు జరగటం, ప్రతి ఆదివారం జరగడం ఇంకా అసలు చాలా చాలా అందంగా జరుగుతుంది. ఇక తొలి ఏకాదశి కూడా 29వ తారీఖున రాబోతోంది. సో దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో. అద్భుతమైనటువంటి యోగం అమ్మ. ఆ రోజు మనకి గురువారం కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు అంతా కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటకు రావడం కోసం అయితేనేమి, ఆరోగ్యపరంగానైతే ఛానల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. సహజంగా ఇది ఏకాదశిని పురస్కరించుకుని మనం మన ప్రాంతాల్లో పేలాలు ఐడి ఉందమ్మా, పేలాలు తింటాం, పేలాలు తినాలి కంపల్సరీ, లేకపోతే నరకంలో పడతామని చెప్పేసి అని సామెత చెప్తాను. పేలాలు ఉండలు వస్తాయి, తల్లంతో చేసినటువంటి పేలా ఉండలు కంపల్సరీ. తలంటూ స్నానం చేసి పేలాలు నోట్లో వేసుకుంటేనే కానీ వేరే ఏం తినడానికి లేదు. మర్మనాలు కాదు, పేలాలు, పేలాలు అవి మరి పెళ్ళిళ్ళలో వాడతారుగా. ఈ హవిస్ రూపంలో కూడా పేలాలు వేస్తారు. అదేగా, అది కాదు పేలాలు, అదే మరి అవి జొన్నల నుంచి చేసిన దీని జాతి ఏమో ఏంటిది కారణం, మనం ఎదురు బొంగుల్లో నుంచి వచ్చేవా కాదు ఇవి, జొన్నలే, చిన్న జొన్నల నుంచి పేలాలు వస్తాయి. అటుకులు వేరు, మొరమరాలు వేరు, ఈ పేలాలు వేరు. ఇవి ఎక్కువ ఆంధ్ర సైడే దొరుకుతాయి అనుకుంటాను, ఎక్కడ దొరకవు. ఆంధ్ర సైడ్ ఇది చాలా విశేషంగా ఉంటుంది. కంపల్సరీ సైకిల్ కి డబ్బా కట్టుకుని తిరుగుతూ ఉంటారు అవి. పేలాలు ఈ సీజన్ లోనే వస్తాయి, ఈ తొలి ఏకాదశికే వస్తాయి కంపల్సరీ. అలాగే మొన్న ముహూర్తాల్లో పెళ్ళిళ్ళైనటువంటి కొత్త జంటలు అందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజునే మళ్ళీ అల్లుళ్ళు గడపలు దాటారు. అంటే గడపలు దాటకూడదని ఉంటుంది ఆషాఢంలో. అమ్మాయి అత్తగారును అల్లుడు దాటకూడదు, అత్తగారు కోడలు కూడా దాటారు కాబట్టి అల్లుడు మాత్రం ఇక్కడ పిలుస్తారు పండక్కి, తొలి ఏకాదశి పండక్కి అల్లుడిని ఇంటికి పిలిచి గడపలు దాటించుకుంటారు. ఇది ఆంధ్ర సైడ్ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది, బ్యూటిఫుల్. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మనం అంటే మనం చాలా ఎపిసోడ్ లో చెప్పాం, ఏ దశమి ఏకాదశి తిథులు, పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశి తిథులు చాలా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆ రోజు మీ ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నింటిలో మీరు ఇక్కడ స్వామివారు ఇక శయన మందిరానికి వెళ్ళే సమయం కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం సాంతనపరచాలి కాబట్టి పచ్చకర్పూరం, పసుపు, తులసి దళాలు కలిపినటువంటి జలాన్ని భగవంతుడి దగ్గర ఉంచి విష్ణు సహస్రనామార్చన పారాయణం చేసి ఆ జలాన్ని ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవడం ద్వారా మన జీవితంలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతున్నామో దానికి అద్భుతమైనటువంటి పరిష్కారం. రైట్, అద్భుతం సార్. గురువారం రాబోతోంది, కృష్ణం వందే జగద్గురు. సో గురువారం రాబోతోంది ఏకాదశి తిథి, అంటే చాలా చాలా వైభవమైన అది స్వామి కాంబినేషన్ సెట్ చేసేది మామూలుగా ఉండదు. మన అదృష్టం కదా. అంటే కరోనా మహమ్మారి ఎప్పుడైతే వెళ్ళిపోయింది, కాంబినేషన్స్ మార్పు అయితే వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, జనాల్లో భక్తి భావం పెరిగింది. అవును అవును, సైన్స్ కూడా బాగా డెవలప్ అవుతూ ప్రతిదాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ రాబోతున్నటువంటి అన్ని తిథులు, ఈ ఆషాఢ మాసంలో వచ్చే తిథులు కావచ్చు,
మనకి ఇంకా శ్రావణం రాబోతుంది, దీనికి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ విష్ణుమూర్తిని అర్చించడం ద్వారా శ్రావణం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలుగుతాం. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చించండి. మనందరికీ కూడా లక్ష్మీ కవచం ఇవ్వడం జరిగింది చిన్నది, అలాగే ఆదిత్య హృదయ పారాయణం. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణుడు కదా, అందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణ యథాశక్తి చేయండి. అలాగే ఇక్కడ మనం ఏదైతే ధ్యానం చేస్తామో అది విశేష ఫలితాన్ని ఇస్తుందమ్మా. ఇక్కడ మనకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం కదా, గొడుగులు దానం చేయండి, చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కంబళ్ళు, కేతు దోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, కేతు బాగా ఇబ్బందిగా ఉంది మాకు జాతక దోషంలో అనుకున్న వాళ్ళు, ఆ రోజు తెలుపుది కానీ లేకపోతే నలుపుది కానీ దుప్పట్లు చలిని తట్టుకోవడానికి సరిపడా దుప్పట్లు ఎవరైతే వృద్ధులు ఉంటారు వాళ్ళకి దానం చేయండి. విష్ణాలయాల్లో మీరు కంబళ్ళు కింద వేసుకోవడానికి కూర్చోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి విష్ణాలయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఇవ్వండి, విశేషమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అలాగే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఇక వర్షాకాలం మొదలవుతోంది కాబట్టి ఖచ్చితంగా రోగాలు ప్రబలుతాయి కదా, అవసరమైన వాళ్ళకి మందుల్ని అందించడం లాంటివి చేయటం ఎలాంటి ఫలితాలు? చాలా 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 అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. ఇక్కడ అంటే ఆయుర్వేద వైద్యంలో సిరప్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్లు ఉన్నాయి, యోగరాజు గుగ్గులు కొన్ని కొన్ని రకాలు, అంటే నిప్పులకు వాడేది మహానారాయణ తైలం, మహాయోగరాజు గుగ్గులు ఇలాంటివి మీరు డొనేట్ చేయడం ద్వారా అద్భుతంగా అంటే అది వాళ్ళకి మంచిని చేస్తుంది, మీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయుష్ని ఇస్తుంది, ఏదైతే పంచుతామో తిరిగి వస్తుంది. 100% ఇలా చేస్తే సూర్యుడికి కూడా చాలా ఇష్టం అని విన్నాను. ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆ సూర్యుడే మీలో ఉన్నాడుగా, ఆత్మకారకుడే, ఇక ఆయన ఇంకెంత ప్రీతి పొందేస్తాడు. అంటే నాకు బాగా ఇష్టమైన కొడుకు ఎవరు, సూర్యుడికి సన్నాసం విక్రమాదిత్య. ఇప్పుడు నేను ప్రపంచం అంతా కూడా విక్రమాదిత్యులు కావాలని కోరుకుంటున్నాను. మీలో అందరిలోనూ ఆయన ఉన్నాడు, మన అందరిలోనూ ఆయన ఉన్నాడు, అందరూ ఒక విక్రమాదిత్యుడిగా మారాలి, సంకల్పం పెట్టుకోవాలి అందరూ. అంటే రోగరహితమైనటువంటి రాష్ట్రాన్ని, రోగరహితమైనటువంటి దేశాన్ని చూడాలనుకుంటున్నప్పుడు అందరూ కూడా విరివిగా మనకి తిప్పతీగ ట్యాబ్లెట్లు దొరుకుతాయి, తిప్పతీగ చూర్ణాలు దొరుకుతాయి, త్రిఫల గుగ్గులు దొరుకుతుంది, త్రిఫల అంటే మనం త్రిఫల చూర్ణం వాడకపోవచ్చు, ట్యాబ్లెట్లు దొరుకుతాయి, ఇవన్నీ అవి అవి డొనేట్ చేయటం చాలా ఉన్నాయమ్మా. అవన్నీ కూడా అంటే చాలా తక్కువకి వస్తాయి, వైద్యనాథ్ కంపెనీలు ఇవి చాలా ఉన్నాయి, అవి డొనేట్ చేయండి. ఆరోగ్యకరమైనటువంటి మందులను మీరు దానం చేయండి, అద్భుతమైనటువంటి ఆరోగ్యం. మనం ఏదైతే రోగంతో బాధపడుతున్నా వాళ్ళు వెతకండి, దాన్ని ఇవ్వండి, అది మన నుంచి వెళ్ళిపోతుంది. తప్పకుండా తప్పకుండా ఇలా వినియోగించుకుందాం. మేము ఇన్ని పూజలు చేసేస్తున్నాం కాదు, సేవని కూడా మన జీవితంలో భాగం చేయాలి. చేయాలి అదే ముందు, మానవ సేవే మాధవ సేవ. 100% ఈ మానవ సేవ చేద్దాం, అవతల వాడి కష్టం నుంచి బయటకు తీసుకుందాం. ఇప్పుడు ఇంచుమించు ఒక సంవత్సరం కాలం ప్రయాణంలో కొన్ని వేల లక్షల మందికి మనం మంత్రం చెప్పడం ద్వారా, మాట చెప్పడం ద్వారా, కూరగాయలు వెజిటబుల్ థెరపీ ద్వారా అద్భుతమైనటువంటి సేవ చేసుకున్నాం. ఆ ఫలితం ఏది వృధా పోదు. నేను ప్రతి క్షణం వేసే ప్రతి అడుగులోనూ దాన్ని అనుభవిస్తున్నాను, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదరణ ఆప్యాయత చూస్తున్నాను, నాలా మీరందరూ కూడా పొందాలి. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇది మాత్రం, ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా కావాలి. ఇది ఇది మాత్రమే చేస్తున్నాను, మారట్లేదు జీవితం కాదు, ఇంకా ఏదో చేయాల్సింది, అది సేవ మాత్రమే. చాలా చక్కగా వివరించారు సార్ మీరు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.